తాజా 30. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. అయితే ఆ నిర్ణయం సరైందా కాదా అనేది ఒకటి రెండు సార్లు తప్పకుండా అందరి సలహాలు తీసుకునే డిసైడ్ అవుతారని అంటారు. అయితే తాజాగా ఆయన తిరుపతి ఎంపీ సీటు విషయంలో ఒక స్ట్రాంగ్ డెసిషన్కి వచ్చారని టాక్ అనిపిస్తోంది. అయితే ఇందులో విశేషం ఏముందా అనుకోకండి, ఈసారి తిరుపతి ఎంపీ స్థానం గురించి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నిలబెట్టాలి అనేది చంద్రబాబు యొక్క వ్యూహం. తాజాగా చంద్రబాబు తన సన్నిహితుల వద్ద మరియు పార్టీలోని సీనియర్ నేతల వద్ద ఐఏఎస్ గురించి చర్చ కూడా జరిపించారు. సదరు అధికారితో త్వరలోనే తన పదవి నుంచి రిటైర్ అయ్యే పరిస్థితి ఉండడంతో ఆయన సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, సూచన చేయాలి అంటూ తిరుపతి ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుందంటూ సూచనలు చేయమని అడిగారట. ఇంతకీ ఆయన ఎవరనేది పెద్ద సందేహంగా మీకు మారచ్చు, ఆయన ఎవరో కాదు, సీనియర్ ఐఏఎస్ అధికారి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి రామాంజనేయులు. గ్రామీణాభివృద్ధితో ఎంతో కృషి చేస్తూ ఎంతో కష్టపడే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా ఆయన చంద్రబాబుకి ఎంతో సన్నిహితంగా మారారు. అయితే మంచి అడ్మినిస్ట్రేటర్గా ఎంతో సమర్థవంతమైన అధికారిగా రామాంజనేయులకి మంచి పేరే ఉంది. అయితే చంద్రబాబుకి అలాంటి వ్యక్తికి తిరుపతి ఎంపీ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చిందట. ఈ ఆలోచన ఆయన మాత్రమే కాదు, కొంతమంది పార్టీ నేతలు కూడా ఇది ఆలోచన చేస్తున్నారు. ఆయన సర్వీస్ నుంచి రిటైర్ కాకముందే ఆయన తిరుపతి ఎంపీగా అభ్యర్థిగా ప్రచారం చేస్తారనేటువంటి అవకాశం కూడా ఉందంటున్నారు. అయితే ఇదే విషయంపై ఆయన తన సన్నిహితులతో కూడా మాట్లాడుతూ చంద్రబాబు తనకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే చంద్రబాబు రామాంజనేయుల విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారని తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి నుంచి ఆయన్ని ఎంపీగా పోటీ చేయించాలని డిసైడ్ అవుతున్నారట. గతంలో తిరుపతి ఎంపీగా వరల రామయ్య పోటీ చేయించారు, అయితే ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే మళ్ళీ ఈసారి ఒక ఐఏఎస్ అధికారికి ఈ తిరుపతి ఎంపీ సీట్ ఇవ్వాలని అనుకోవడం వెనుక చంద్రబాబు ఎంతగానో ఆలోచించి ఉంటారని సీనియర్ నేతలు అందరూ అంటున్నారు. ఈ లెక్కల్లో చూస్తే రామాంజనేయుల పేరు దాదాపు టీడీపీకి తిరుపతి ఎంపీగా ఖరారు అయిపోయినట్టు తెలుస్తోంది. తిరుపతికి వారైతే మీరు కనుక ఇక టీడీపీ గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ గెలవబోతుందా అనేది కామెంట్ రూపంలో అభిప్రాయంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.